స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది? ఏ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందో మనకు తెలియజేయడానికి విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. మేడం, ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది? రానున్న 5 రోజులు కూడా ఇక వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క అల్పపీడనం అనేది వాయువ్య బంగాళాఖాతంలో, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఇంకా ఏంటి అంటే సౌత్ వెస్ట్ వర్డ్స్ డైరెక్షన్ అంటే మన వైపుగా వంగి ఉంది. అలాగే మాన్సూన్ ట్రఫ్ కూడాను ఈ యొక్క లో ప్రెషర్ గుండా వెళ్తున్న కారణం చేత, సో మాన్సూన్ ట్రఫ్ ఎప్పుడైనా సరే ఈ లో ప్రెషర్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి గుడ్ రెయిన్ఫాల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అందుచేతనే మనకి రానున్న 5 రోజులకు కూడా తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇటు సౌత్లో కూడాను నార్త్లో, నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అలాగే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లో కూడాను మనకి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల నుంచి పలు ప్రాంతాల వరకు కూడా ఉంటూ, 1-2 చోట్ల ఈరోజు మాత్రమే, ఈరోజు 1-2 చోట్ల భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. నిన్నటికే ఇక వర్షపాతం చాలా చోట్ల నమోదవడం జరిగింది. ఈరోజు కూడాను నార్త్ కోస్టల్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళము, విజయనగరము, పార్వతీపురము, మన్యము, అల్లూరి సీతారామరాజు, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ 1-2 చోట్ల భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. అలాగే నార్త్ కోస్టల్ తీరం వెంబడి కూడాను, కోస్తా తీరం వెంబడి అంతా కూడాను, కొమ్మతో కోస్తా అంతా కూడాను గాలులు ఉన్నాయి. గంటకి 40-45, అత్యధికంగా 55 ఉంటున్నాయి. అలాగే మనకి థండర్ స్టార్మ్ యాక్టివిటీ కూడా ఉంది, అంటే ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు పడుతూ ఉంటాయి. సో ఇలా పడుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వేటకి వెళ్ళే మత్స్యకారులు కూడాను ఈరోజు వరకు కూడాను వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశాం. మేడం, ఇప్పటికే సాధారణ వర్షపాతం నమోదవుతున్నట్టు ఏమైనా అంచనాలు ఏమైనా ఉన్నాయి? ఎస్, సాధారణంగా ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చినట్టు కనబడుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఈ మ్యాప్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కొంచెం నార్మల్కి దగ్గరగా ఉంది. అయితే ఇంకా ఈ 5 రోజులు కూడాను మనకి గుడ్ రెయిన్ఫాల్ ఉండడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా, ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా గడిచిన 3 రోజుల నుంచి ఇదే వాతావరణ పరిస్థితి ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి, ఏపీలో కూడా పడుతున్నాయి. తెలంగాణ వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఏమైనా పరిస్థితిలో మార్పు ఉంటుందా, లేకపోతే ఇక్కడలాగే ఉంటుంది? అంటే మనకిలాగే, అంటే ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ లో ప్రెషర్ కూడాను వాయువ్య దిశగా నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఈ మూమెంట్లో అంటే టువర్డ్స్ లోపలికి వెళ్తున్న కొద్దీ కూడాను తెలంగాణలో కూడాను గుడ్ రెయిన్ఫాల్ రావడానికి రానున్న 5 రోజులు కూడాను ఉండే అవకాశం అయితే ఉందండి. ఇప్పటి వరకు చూస్తే ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైంది, అత్యల్పంగా ఎక్కడ నమోదైంది గుర్తించారు? అంటే మన ఈ స్టేషన్లో అంటే వాల్టే స్టేషన్లో అయితే 4 సెంటీమీటర్స్ వరకును, అలాగే ఇంకా ఏపీఎస్ డిపిఎస్ వాటిలో అయితే కనుక 7 సెంటీమీటర్స్, మోర్ దెన్ 7 సెంటీమీటర్స్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. అంటే శ్రీకాకుళం, మన్యము, పార్వతీపురం ఈ ప్రాంతాల్లో మనకి అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు చూస్తే మేడం, మన్యం, అల్లూరి సీతారామరాజు కావచ్చు, లేకపోతే పార్వతీపురం మన్యం జిల్లాలకు కావచ్చు, ప్రతిరోజు మైదాన ప్రాంతాల్లో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాకుండా అక్కడ ప్రతిరోజు వర్షపాతం నమోదవుతుంది, వాగులు వంకలు పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది, అక్కడ అత్యధికంగా నమోదవుతుంది వర్షపాతం, ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ వర్షాలు తగ్గినప్పటికీ కూడా అక్కడ భారీ స్థాయిలో పడుతున్నటువంటి పరిస్థితి ఉంది, గిరిజన ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటి వరకు ఈ పరిస్థితి ఉంటుంది? అంటే ఇప్పుడు ఇక్కడ తగ్గినా కూడాను అంటే ఈ మూమెంట్ టువర్డ్స్ ల్యాండ్ లోపలికి ఉంటుంది కనుక డెఫినెట్గా ఈ ప్రాంతాల్లో మరి 2-3 రోజులైనా కొనసాగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రానున్న 5 డేస్ కూడాను ఫోర్కాస్ట్ అయితే ఉంది, గుడ్ రెయిన్ఫాల్ అయితే ఇండికేట్ చేస్తున్నది. సో కాబట్టి డెఫినెట్గా అక్కడ కూడా మరి 5 రోజులు ఉండే అవకాశం ఉంది. అయితే గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఎప్పటి వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది, ఏమైనా అంచనా ఉందా? మరి 5 రోజులు కూడా కొనసాగుతుంది ఈ నెలలో, ఎందుకంటే గడిచిన రోజుల్లో మనం ఎల్నినో ప్రభావం చూసాం,
ఆ ప్రభావం తర్వాత ఇప్పుడు సాధారణ వర్షపాతం నమోదవుతుంది. జనరల్గా వెదర్ సిచ్యువేషన్స్ సెప్టెంబర్ నెలలో ఏ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉంటుంది ఏమన్నా ఒక అంచనా ఉందా? అంటే ఇప్పుడు 5 రోజులు అనుకుంటే 26 వరకు కూడాను మనకి గుడ్ రెయిన్ఫాల్ అయితే ఇండికేషన్ ఉంది. సో డ్యూ కోర్స్లో ఇంకా ఫర్దర్గా డే బై డే వెదర్ అప్డేట్స్ కూడా వస్తుంటాయి కాబట్టి సో రానున్న 5 రోజులు అయితే డెఫినెట్గా గుడ్ రెయిన్ఫాల్ ఇండికేషన్ ఉందండి. ఇది మొత్తం మీద అయితే మాత్రం అల్పపీడన ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలాగే మన్యం జిల్లాలు, మన్యం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఒక 2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతున్న నేపథ్యంలో దాని ప్రభావం అంతా కూడా ఉత్తరాంధ్ర అలాగే దక్షిణ కోస్తాంధ్రపై ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. వీడి జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి